ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యల ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఏపీ అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ విడుదల చేశారు. తనకు జరిగిన అవమానం ఎవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని ఎవరూ కించపరచకూడదని హితవు పలికారు. తనకు జరిగిన అవమానాన్ని తమ తోబుట్టువుకు జరిగినట్లుగా భావించి అండగా నిలబడిన వారిని జీవితంలో మర్చిపోలేనన్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు విలువలతో పెంచారు అన్న భువనేశ్వరి నేటికి అవే విలువలు పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. విలువతో కూడిన సమాజం కోసం అందరూ కృషి చేయాలని, కష్టాల్లో ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలని భువనేశ్వరి కోరారు.